మీరందరూ ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి విన్నది? మా చేత చెప్పించాలనే. నీకు తెలీదా? దాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏమైనా? చక్రి, ఈ గుసగుసలు గసగసాల తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు, ముందు ఆ సంగతి చేద్దాం రా. విషయం తెలిసాక ఇంకా ఇంతలుడువని ఎలా పిలవగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అల్లుడివి కావు. నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్న టైమంతా మీరే తినట్టుంటే ముహూర్తానికి ఏముంటుంది నా వంద? మీరు నేను తప్ప ఆడస్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి, అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. అదేంటి పచ్చతాటో గోధుమేడ నువ్వును? రా చూడు, ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను రా. అత్తయ్య గారు జడవేయమంటారా పోల్ జడవేనా? అల్లుడు గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తర్వాత ఏ జడ నవ్వుతుందో దాని బొగ్గు అడిగివేయండి. అబ్బే, ఆ నగలన్నీ ఎందుకండి గంగిరెద్దులాగా? ఇలా సింపుల్ గా ఉండనివ్వండి, దిష్టి తగలకుండా. అన్నవాళ్ళ దిష్టి ఏం తగలదు, తగిలితే మీ దిష్టి తగులుతుంది. భోషణాల్లోనూ లాకెట్లోనూ దాచుకోవడానిక, ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి. ఏమిటి రాజకీయ మీటింగ్ లో ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్? నిన్ను మంచి కట్టుకోమన్నా, వెళ్ళి కట్టుకో. అమ్మాయిని తొందరగా అడిగి తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచే? ఏమిటి పంచ ఇక్కడే ఉంది, గోచి అది. అమ్మో, నిన్ను అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు, కొంచెం ప్యాంట్ అయినా బాగానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఇదేంటక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టీ రూపం వచ్చేసింది. అవును, ఇవి అంతే, అన్ని అంతే. అబ్బే, ఇవి డెఫినెట్ గా బంగారపు కాదు. మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలం. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి, చక్రి ఇట్లా అయ్యా, ముందు ఏమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఇంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని మెళ్ళు ఇన్ని ఉరితాళ్ళు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మకద్రోహం చేసావురా? వాడితో ఇన్ని మాటలు ఎందుకనయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్య, వీడిని అరెస్ట్ చేసి బొక్కలో దోస్తాను. పద, నేను వస్తాను. పద, మంచిది, పిలవండి, ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావని అరెస్ట్ చేయడానికి? ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో, ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులు, ఈక్వల్లీ గిల్టీ. ఏంటమ్మా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా? అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేదు? రుండండిరా అమ్మా. నాకు ఇప్పుడు లీలగా అర్థమవుతోంది, వీళ్ళు డబ్బు మనుషులు. నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. వీళ్ళ తృప్తి కోసం తన ఆ పనే చేశాడు, నిన్ను గెలుచుకున్నాడు. అవునా? అది సగం నిజం తాతయ్య. అలా చేయమని సలహా ఇచ్చింది నేను, అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాలిని. బాగుందమ్మా, కన్న రుణం ఇలా మోసం చేసి తీర్చుకున్నావు అన్నమాట. మేమేం పాపం చేశామే, మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పైనా రైటైనా, ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది. అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది, ఇంకా బంగారం గురించి ఎందుకు? మర్చిపోండి. మర్చిపోయాం, మర్చిపోయాం. శుభకార్యం జరిపించేద్దాం. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. నువ్వు కూర్చో, మాను కూర్చో. శివే సర్వార్థ సాధకే చరణేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ అత్యంతం వేయించి ఏమిటి, మీరు ఆశీర్వదించరా? నెత్తిన పెట్టుకుని దేవతల ఊరేగించుకుంటాను.